अंदर की नमस्कार ఈరోజు నిన్న చాలా పరిణామాలు చోటు జరిగింది ముందుగా పెద్దలు ఏపీజే అబ్దుల్ కలాం ఆయన జయంతి సందర్భంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ ఆయన మంచి భావనలు కొన్నైనా మన నాయకులు అలవర్చుకుంటే ముందుగా మన రాష్ట్రం తర్వాత దేశం అన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఇక నిన్న ముఖ్యంగా మరి చూసాం ఢిల్లీ బార్ అసోసియేషన్ అంటే హైకోర్టు బార్ అసోసియేషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒక ప్రణాళికతో కావాలని చెప్పి మెలైన్ చేస్తున్నారని అలాగే అడ్వకేట్ అండ్ రికార్డ్ అసోసియేషన్ ఆఫ్ సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవలం ఇది కుట్రపూరిత చర్య మరి ఎన్నో నేరాల్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడటం అసమంజసంగా ఉంటుందని ఇకపోతే నిన్న ఇద్దరు ప్రముఖ న్యాయవాది జిఎస్ మణిగారు యాదవ్ ఇది ఇచ్చారు మిస్యూజ్డ్ పొజిషన్ ఫర్ మేకింగ్ ఫాల్స్ పొలిటికల్ అండ్ స్కాండలైజింగ్ రిమార్క్స్ ప్లీ ఇన్ సుప్రీం కోర్ట్ టు రిమూవ్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ ఫర్ అలిగేషన్స్ అగేన్స్ట్ జస్టిస్ సో ఈ రకంగా మరి ఉన్న పొజిషన్ని మిస్యూజ్ చేస్తూ ఇలా చేస్తున్నారని చెప్పి మాట్లాడటం జరిగింది మరి రేపు ఈ కేసు అడ్మిట్ అయితే ఏమవుతుందో చూడాలి కాకపోతే ఎంతోమంది స్నేహితులు సన్నిహితులు నాకు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను చాలా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా తగులుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ న్యాయస్థానాన్ని మనం ఏదో చెయ్యాలి అనుకునే ప్రయత్నంలో మన రాష్ట్ర పరువు గంగలో కలిసిపోయిందని నార్త్ ఇండియా వాళ్ళు కృష్ణా గోదావరిలో కలిసిపోయిందని చెప్పి మహారాష్ట్ర వాళ్ళు కావేరిలో కలిసిపోయిందని కన్నడ వాళ్ళు తమిళన్స్ ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం నిజంగా చాలా బాధ కలిగించే అంశం మరి ఇలా ఎందుకు ఇటువంటి చర్యలు చేస్తున్నారు మనకు అర్థం కావట్లా కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మనం 2012లో ఈ చర్యకి పునాది 2012లో పడింది అదేంట్రా అంటే ఎం మనోహర్ రెడ్డి అనే ఒక ప్రముఖ న్యాయవాది ఇంకొక ప్రముఖ న్యాయవాదితో కలిసి సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎవరి మీద అయితే అభియోగం పెట్టి మెలైన్ చేయాలని చెప్పి చూశారో అబద్ధాలతో ఈ ప్రక్రియ 2012లోనే స్టార్ట్ చేశారు అఫ్తాబ్ ఆలం గారు అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన చాలా స్పష్టంగా ఇదో ఈ పేజీలన్నీ కూడా దానికి సంబంధించినయే ఈ అంతా చదువుకుంటే మనకు సమయం లేదు కాబట్టి చదవవలసిన రెండు పేరాలు చదివినిపిస్తాం మీకు The report is based on incorrect facts and is full of statements and innuendos that might easily constitute the offence of defamation. Leave alone contempt of court. The defamation ki kuda veyochu, contempt of court e kaadu defamation kuda veyochu. After the news broke out, the petitioner seemed to have collected the record of the criminal case. Filed this writ petition on that basis. The writ petition is drafted with some skill and it presents the facts of the criminal case in a rather twisted way in an attempt to portray respondent number 3 in bad light. The way the petition is drafted shows that the petitioners are competent and experienced counsel. ఇదేంటంటే ఈ కథలో సూత్రధారు ఎవరంటే మన సత్యమేవైతే ఇక్కడ రాశారు వాట్ ద చీఫ్ జస్టిస్ సెడ్ ఇన్ ఏ హైలీ రిస్ట్రైన్ మేనర్ అబౌట్ ద రిప్రజెంటేషన్ అడ్రస్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అప్లైస్ మోర్ టు దిస్ రిట్ పిటిషన్ ద రిట్ పిటిషన్ ఓస్ ఇట్స్ ఆరిజిన్ టు ఏ న్యూస్ రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ ఏ తెలుగు డైలీ న్యూస్ పేపర్ కాల్డ్ సాక్షి On December 27, 2011, a translated copy of the report is enclosed
ఇయర్ అంటే డిసెంబర్ 27లో సత్యమేవ జయతే అని చెప్పుకునే సాక్షి దినపత్రికలో అప్పటి అప్పుడు ఆ జడ్జి గారి మీద ఒక అంటే అప్పటికి ఆయన ఇంకా సుప్రీం కోర్టుకి వెళ్ళలేదు ఆ జడ్జి గారి మీద ఒక ప్రత్యేక కథనం రాయటం ఆ కథనాన్ని చూపెట్టి ప్రముఖ న్యాయవాదులు అన్యాయవాదులు అన్నాలో న్యాయవాదులు అన్నాలో మరి ఎందుకంటే ఆ తర్వాత జరిగింది ఏంటో కూడా చెప్తా వారు దాన్ని ఆ కథనాన్ని బేస్ చేసుకుని చక్కగా వండి వార్చి కోర్టుకి వెళ్తే ఆ కేసుని కొట్టేయటమే కాకుండా ఇద్దరు లాయర్లకి తలకు 50,000 రూపాయలు పెనాల్టీ వేసి ఇటువంటి వాళ్ళని బార్ కౌన్సిల్ నుంచి రిమూవ్ చేస్తే కూడా బెటర్గా ఉంటుందన్నారు కానీ క్షమించి వదిలేశారు ఇప్పుడు ఎవరైతే అప్పుడు మరి సాక్షి ప్రేరేపితులు ఈ పిటిషన్ వేశారో ఆ మోటార్ షాపర్ అండి నేను డైరెక్ట్గా వేయడం లేదు కదా ఇదిగో సాక్షి పేపర్లో వచ్చిందండి ఇది చాలా పెద్ద పేపర్ అండి ఇందులో పెట్టుబడులు కూడా అసలు గొప్ప పేపర్ అయిపోతుందని అందరూ ముందే వచ్చి మీద పడి ఒకరి మీద ఒకళ్ళు తొలుకుంటా పెట్టుబడులు పెట్టారండి అన్న గొప్ప పేపర్లో వేసి ఇది ఈ రకంగా వేస్తే 50,000 50,000 పెనాల్టీ వేసిన తర్వాత వారి పనితీరుకు మెచ్చుకొని తీసేస్తే పోతున్నారు అని వారు అనుకుంటే మరి ఎంతైనా సరే గుర్తు ఉంటుంది కదండి మరి సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేయటం ఇప్పుడైనా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎం మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు మా ప్రభుత్వంలో మా ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి గవర్నమెంట్ లీడర్గా ఉన్నారని తెలిసింది ఈరోజు సో అది ఈ ఇవాళ వేసింది 6వ తారీఖు వచ్చింది ఇవన్నిటికి కుట్రగా ఆరిజిన్ డిసెంబర్ 27, 2011 నుంచి ఈ కుట్ర జరుగుతుంది ఇదంతా ఏదో ఈయన ఏదో ఇప్పుడు చాలా బాధపడిపోయి న్యాయ వ్యవస్థను బాగు చేసేయాలని ఇవన్నీ చేసి ఏమి కాదు ఈ కట్టు కథలో పుచ్చు కథలో నమ్మకండి ప్రజలారా అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం నడుస్తుంది మరి ఎందుకనో మరి అప్పుడంటే ఏదో ఓకే ఎవరో సంబంధం లేదు ఎందుకు చేశారో అంటే పెద్ద ఊరు పేరు లేని వ్యక్తిగా ఓకే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది మరి నిజంగా మరి న్యాయ వ్యవస్థనే ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇలా చేయటం డెఫినెట్గా రేపు కోర్టులో అక్షంతలు అయితే పడతాయి మరి అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అక్షంతల వరకు గ్యారంటీ ఇక తర్వాత